పేదరికం ఉంటే ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది నేను ఉంటా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు రాష్ట్రం తిరోగమనంలో ముందుకు పోతా ఉంది ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే ఈ పేదవారికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి లాభం ఉండదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి సమక్షేమ ఇవ్వాలి రెండూ కూడా సమాంతరంగా తీసుకెళ్ళాలి సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే మెరుగైన సమక్షేమ కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేసే పని బాదుడే బాదుడు ఈ పేదవాళ్ళకి పింఛను ఇస్తున్నాడు పేదవాళ్ళ దగ్గర ఒక చేత్తో 2500 మనుటరకు పెట్టి 10,000 రూపాయలు ఇంకో చేత్తో దోచేసుకుంటున్నాడు ఈ పేదవాళ్ళందరినీ కొనే పరిస్థితిలో ఉందా అని అడుగుతున్నా కప్పలు కొనే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా హాస్పిటల్ పోతే ఖర్చులు పెట్టే పరిస్థితిలో మీరు ఉన్నారా అని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే అన్ని పెంచేసి మళ్ళా మాయ మాటలు మాట్లాడుతున్నావు అమ్మవాడన్నాడు నాన్న పుట్టి తెచ్చాడు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికంటే అవినీతిలో నెంబర్ 1 ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి మొన్నే ఆయన వేసిన అఫిడవిట్ లో పెట్టారు 373 కోట్ల రూపాయల సంపద దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద కలుపుకుంటే 317 కోట్లు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తి పేదవాడ సంపద దోచుకున్న వ్యక్తి పేదరికాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇసుక మొత్తం దోపిడీ మద్యం మొత్తం దోపిడీ భూములన్నీ కబ్జా ఆస్తులన్నీ లాగేసుకోవడం ఇక్కడే ఇండ్లు కట్టాం పేదవాడికి ఇండ్లు కట్టాను టిట్కోలు ఆ ఇండ్లు కానీ ఇచ్చుంటే నెలకు 4-5 వేల రూపాయలు అద్దె మిగిలేది ఆ ఇల్లు ఒక ఆస్తిగా ఉండేది ఆ ఇండ్లు కట్టకుండా మిమ్మల్ని అన్యాయం చేసి రోడ్డున పడేసిన వ్యక్తి 95% పూర్తి చేస్తే 5% కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను అందుకే ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే నేను ఈ రోజు కాదు జన్మభూమి కార్యక్రమం సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఆ రోజే ఒక పిలుపు ఇచ్చాను ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ రండి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే జన్మభూమి రుణం తీర్చుకోండి కన్న తల్లికి సేవ చేయమని ఎప్పుడో నేను పిలిపించారు ఆ దేశంలో మీరున్నారు అది మీకు కర్మభూమి నువ్వు పుట్టింది ఇక్కడే పుట్టావు ఇక్కడుండే నీళ్లు తాగావు ఇక్కడుండే గాలి పీల్చావు
ఇక్కడ స్కూల్లో చదువుకున్నావు, పైకి వచ్చావు. ఆ పైకి రావడానికి కూడా కారణం నేను కూడా కొంతవరకు. వీళ్ళందరికీ కూడా ఒక ఆయుధం ఇచ్చా, ఆ ఆయుధమే వజ్రాయుధంగా ఐటీ తయారైంది. ఈరోజు 25 ఏళ్లకు మనపు నేను ఇచ్చిన ఆయుధం వజ్రాయుధం ఐటీ అయితే, ఈరోజు ఉయ్యూరు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వివిధ దేశాల్లోకి వెళ్ళిపోయి ప్రపంచంలోనే ఆ దేశస్తుల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నా చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, ఆ రోజు ఒక హైదరాబాద్ నాలెడ్జ్ అకాడమీ తయారు చేయాలనుకున్నాను, అయ్యింది. తెలంగాణకు ఉపయోగపడింది, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచం అంతా మనల్ని రాణించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరికీ ఒక పిలిపిస్తున్నా, మీరు జన్మభూమికి రండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి. ఇక్కడ మీ కోసం ఈ ప్రజానీకం ఉన్నారు, పేదరికం ఉంది, వాళ్ళకు మెరుగైన సేవలు అందించాలంటే మీ సహాయం అవసరమని మరొక్కసారి పిలిపిస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ పేదవాళ్ళందరినీ కోరుతున్నా, ఇక్కడ పేదవాళ్ళందరూ ఉన్నారు. ఈ పేదవాళ్ళందరినీ చూస్తే మీ ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకు ఆశీస్సులు కావాలని అడుగుతున్నానంటే, ఎన్టీ రామారావు గారికి ఒక ఆశయం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. దానికోసమే నేను పనిచేస్తున్నా. డబ్బులుండే వాళ్ళ కోసం నేను పనిచేయక్కర్లేదు. వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు వెళ్తారు. నేను పనిచేయాల్సింది అండలేని నిరుపేదల కోసం, పేదవాళ్ళ కోసం, వారి కోసమే నా జీవితం అంకితమని మరొక్కసారి ఈ కొండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. సంపద సృష్టిస్తాం, దాంట్లో కూడా అనుమానం లేదు. సృష్టించిన సంపద పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలి. భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళారు, అందులో అగ్రభాగాలు తెలుగు వాళ్ళు ఉన్నారు. నా ఆలోచన ఒకటి, తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారి కోసం పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగు వారందరికీ పిలిపిస్తున్నా, మిమ్మల్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం నా బాధ్యత. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని వనరులు ఉన్నాయి మనకు. ఒక పక్కన సారవంతమైన భూమి ఉంది, గోదావరి కృష్ణా నదులున్నాయి, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇవన్నీ సహజ సంపదలు మనకు. బ్రహ్మాండంగా పనిచేసే యువత ఉంది. కానీ విధ్వంసాల ప్రభుత్వం, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతా ఉంది.
అందుకే అభివృద్ధి ఆగిపోయింది, సంపద సృష్టి ఆగిపోయింది. ఈ రోజు మీరు చూస్తే 5 కోట్ల జనాభాకి 10 కోట్ల 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ డబ్బులంతా ఎవరు ఖర్చు, ఎవరు తీర్చాలి అప్పు? ఈ పేదవాళ్ళే తీర్చాలి, పన్నుల రూపేణ తీర్చాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి మీకు ఇచ్చే నేరుగా డబ్బులు కానీ మీ వ్యక్తిగత ఆదాయం పెంచి మీ ఖర్చులు తగ్గించే ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది చేతగాని పనికి మాలిన ప్రభుత్వం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, పునర్నిర్మాణం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ పేదవాళ్లకు న్యాయం జరగదు. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిండు మనసుతో ఆశీర్వదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు సమిక్షేమ కార్యక్రమాలు తగ్గించరు, ఇంకా ఎక్కువ ఇస్తా, ఎట్లా ఇస్తారో చేసి చూపిస్తారని మొదటిసారి కూడా నూతన సంవత్సరంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఇలాంటి అవినీతి పాలన, దోపిడీ పాలనకి చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ట్రస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడిచ్చే గిఫ్ట్ నేరుగా మీ ఇంటికి కానీ మీకు కానీ అందరికీ చేరుస్తారు. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఉత్సాహం చూస్తా ఉంటే ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. నేను వచ్చింది పుయ్యేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి గిఫ్ట్ ఇస్తానంటే నేరుగా మీతో మాట్లాడాల్సి మా తమ్ముళ్ళు అనుకోకుండా పెద్ద ఎత్తున వచ్చేసారు. ఉత్సాహం పెరిగిపోయింది, ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. కానీ అందరం కలిసి నూతన సంవత్సరం తొలి రోజున ఒక సంకల్పం చేయాలి. ఎప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికలకు పోయినా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని, తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇది ఒక నూతనమైన అనుభూతి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవాళ్ళ కోసమే ఉంటాం, రాత్రింబగుళ్ళు పనిచేస్తాం, సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపద నిరంతరం ఆదాయం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడం కోసం, పేదరిక నిర్మూలన చేయడం కోసం, ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఉయ్యూరు శ్రీనివాసరావు గారిని మరొక్కసారి గట్టిగా అభినందిస్తూ, అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందిస్తూ, ఈ స్ఫూర్తితో డబ్బులుండే వాళ్ళందరూ మీ తోటి పేదవారికి సహకరించే విధంగా మీరు కార్యక్రమాలు చేయండి. ఆయన ఈరోజు సంక్రాంతి కానుక ఇచ్చాడు. మీరు సంక్రాంతి కానుక కాకపోతే ఈ పేద పిల్లల్ని బాగా చదివించండి, మంచి కాలేజీలు వేయించండి, కొన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి, ఆ కుటుంబాల్ని అన్ని విధాలు ఆదుకుని మనతో సమానంగా సమాజంలో గౌరవించే వరకు మీలాంటి వాళ్ళందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడున్నా
राष्ट्र पेदवा सहाय चये चेदोड़ उोत्साह मरकसार अंदर की तेजेकू मरकसारी अंदर वनका पेदवाड़ी पेर पेरना मनस्फूर्ति नमस्कार शिस्स वी पादाभिवंदन नि मन आशीर्वदी मिम्मल पैक दे बाध्यता पार्टी नादी मरकसार हामी इतू सी जय हिंद जय तेलुगुदेशम।